పదమూడు గంటలు కొట్టిన గడియారం పదహారవ భాగం క్లైజర్ కారు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ వ్యాను అతి వేగంగా హెడ్ క్వార్టర్స్కు వెళ్ళాయి హెడ్ క్వార్టర్స్ ముందు కారు ఆగగానే ఈ ఊరు నుంచి ఎవరూ పారిపోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయండి రైల్వే స్టేషన్లు బస్టాండ్లు ట్రంక్ రోడ్లు విమానాశ్రయాలు అన్నీ కాపలాకాచే ఏర్పాటు చేయండి అని యుగంధర్ అన్నాడు అసిస్టెంట్ కమిషనర్ తల ఊపాడు తన ఆఫీస్ గదిలోకి వెళ్ళగానే ముందు యుగంధర్ కోరిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేసి తర్వాత కీల్పాక్లో పట్టుకున్న మనిషిని తీసుకురమ్మని సార్జెంట్కి చెప్పాడు రెండు నిమిషాలలో ఆ మనిషిని తీసుకొచ్చాడు కానిస్టేబుల్ నేను దొంగని కాను మర్యాదగా బతుకుతున్న మనిషిని రుజువు చేసుకోగలను నన్ను ఇలా అరెస్టు చేసి తీసుకురావడం అక్రమం అని ఓ మనిషి ఉద్రేకంతో అన్నాడు ఒక్కొక్కప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి పొరపాటు జరిగి ఉంటే మా క్షమాపణలు మీ పేరు వృత్తి మొదలైన వివరాలు చెప్పండి అని అసిస్టెంట్ కమిషనర్ అన్నాడు నా పేరు నారాయణస్వామి క్లాక్ రిపేరర్ని నాకు పరశువాకంలో గడియారాల షాపున్నది అని అతను జేబులో నుంచి తన షాప్ తాలూకు కాగితాలు తీసి చూపిస్తూ అన్నాడు యుగంధర్ అసిస్టెంట్ కమిషనర్ ఒకరు చూసుకున్నారు మీరు కీల్పాక్ హైరోడ్లో ఏడు వందల నలభై తొమ్మిది నెంబర్ ఇంట్లో ఉంటున్నారా అని యుగంధర్ అడిగాడు లేదు రెండు గడియారాల రిపేర్ చేయాలని ఆ ఇంటి వాళ్ళు కబురు చేశారు ఆ ఇంటికి వెళ్ళి బెల్ నొక్కాను ఎవరూ పలకలేదు హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను బల్ల మీద ఓ చీటీ కనిపించింది అవసరమైన పని మీద బయటికి వెళ్తున్నానని త్వరగా వచ్చేస్తానని తను వచ్చే వరకు కాచుకోమని ఆ ఇంటాయన రాశాడు నేను కూర్చున్నాను అరగంట అయింది ఆయన రాలేదు వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా మీరొచ్చారు అని నారాయణస్వామి అన్నాడు అతను దొంగ కాడని యుగంధర్ అసిస్టెంట్కి చెప్పాడు నారాయణస్వామిని వదిలేశారు తర్వాత ఎలా ఆ గజ దొంగను వెంటాడింది చెప్పమని యుగంధర్ రాజుని అడిగాడు రాజు వివరంగా చెప్పాడు యుగంధర్ ఐదు నిమిషాల పాటు ఆలోచిస్తూ కూర్చున్నాడు ఏమిటాలోచిస్తున్నారు అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు ఈ దొంగ చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాడు విజయ రాఘవాచారి రోడ్లో ఇల్లే కాక కీల్పాక్లో కూడా ఈ దొంగ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడని గ్రహించవచ్చు ఇంకా ఇలా ఎన్ని ఇళ్ళు అద్దెకు తీసుకున్నాడో తెలియదు సునీతతో పుణ్యవతితో సహా ఆ దొంగ ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేందుకు వెంటనే ప్రయత్నిస్తే మనకు చిక్కవచ్చు అలా కాక తను అద్దెకు తీసుకున్న ఇళ్లలో దేంట్లోనూ ఉండిపోయి మళ్ళీ దొంగతనమేది చెయ్యకపోతే అతన్ని పట్టుకోవడం కష్టం రాజు దాన్ని బట్టి అంత డబ్బు బీదలకు పంచిపెట్టగా అతను చాలా డబ్బు మిగిల్చుకున్నాడు సునీతతో దొంగ చెప్పిన మాటలను బట్టి ఇక దొంగతనాలు చేయడని అనుకోవచ్చు కనుక ఆ దొంగను పట్టుకోవాలంటే అతని గతాన్ని గురించి ఆలోచించాలి అని యుగంధర్ అన్నాడు అతని గతం మనకెలా తెలుస్తుంది అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు అతన్ని గురించి మనకు తెలిసిన విషయాలేమిటో ఆలోచిద్దాం మొదటిది అతనికి సునీత అంటే చాలా ఇష్టం అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు చేశాడు ఆనందరావు మీద ద్వేషము ఉండి ఉండాలి లేకపోతే అతన్ని హత్య చేయడు సునీతను ఎత్తుకుపోయాడు ఆ దొంగకు నల్ల షణ్ముగం గురించి చాలా తెలుసు నల్ల షణ్ముగం అనుసరించిన విధానాలు అనుసరించాడు బహుశా నల్ల షణ్ముగం ముఠాలు ఓ మనిషై ఉండవచ్చు ఈ దొంగకి ఓ స్త్రీ సహాయమున్నది ఆమె అతని ప్రియురాలు కాదు అతనికి సునీత మీద ఉన్న ప్రేమ వల్ల ఆమెకు ఈర్ష్య కలగలేదు కనుక అతనికి పుణ్యవతికి ఉన్న సంబంధం మైత్రి మాత్రమే అయి ఉండాలి తెలివైనవాడు సమయస్ఫూర్తి కలవాడు సాహసవంతుడు బీదలంటే సానుభూతి ఉన్నవాడు అన్నిటికన్నా ముఖ్యమైన సూచన అతనికి సునీతతో పూర్వపరిచయం ఉండడం అని యుగంధర్ అన్నాడు నిజమే అనుకోండి అయితే ఆ దొంగను పట్టుకోవడం ఎలా అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు అతని నుంచి పారిపోకుండా బందోబస్తు ఏర్పాటు చేయించారుగా వస్తాను రమణారావుతో మాట్లాడాలి అని యుగంధర్ అసిస్టెంట్ కమిషనర్ గదిలో నుంచి బయలుదేరాడు రమణారావును రమ్మని కబురు చేయగానే అతను యుగంధర్ ఆఫీస్కి వచ్చాడు అన్ని విషయాలు చెప్పాడు ముందే నాకు ఈ విషయం చెప్పినట్లయితే ఎంతో వీలుగా ఉండేది అని యుగంధర్ రమణారావుతో అన్నాడు నాకు జ్ఞాపకం రాలేదు బావ మీద కసికొద్దీ ఎవరో ఇలా చేస్తున్నారని ఆలోచించానే కానీ అక్కయ్య మీద కాంక్ష కొద్దీ ఇలా చేస్తున్నాడని అనుకోలేదు ఆ దృష్టితో ఆలోచిస్తే జ్ఞాపకం వచ్చింది అని రమణ అన్నాడు రమణ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ఇప్పుడైనా జ్ఞాపకం రావడం నయం అని యుగంధర్ ఫోన్ తీసి ఎక్స్ప్రెస్ కాల్ విజయవాడ పోలీస్ సూపరింటెండెంట్కి అని అన్నాడు కొంచెంసేపట్లో ఫోన్ మోగింది విజయవాడ పోలీస్ సూపరిండెంట్ పలికాడు ఏడేళ్ల క్రితం నవంబర్ నెలలో చంద్రశేఖర్ అనే యువకుణ్ణి బీద విద్యార్థిని రామచంద్రరావు గారి ఇంట్లో దొంగతనం చేసిన నేరం మీద అరెస్టు చేసి విచారించారు విపులంగా ఆ కేసు గురించిన వివరాలు అతన్ని ఏ జైలుకి పంపింది నాకు తెలియజేస్తారా అని యుగంధర్ అడిగాడు రికార్డులు చూసి టెలిప్రింటర్ ద్వారా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తెలియజేస్తానని విజయవాడ పోలీసు ఉద్యోగి చెప్పగానే యుగంధర్ ధన్యవాదాలు చెప్పి రిసీవర్ పెట్టేశాడు అక్కయ్యకి అపాయమేమీ లేదుక అని రమణ అడిగాడు ఏమీ లేదు మీ అక్కయ్య ప్రాణానికి ఆ గజదొంగ తన ప్రాణం అడ్డువేస్తాడు అని యుగంధర్ అన్నాడు ఇదిలా ఉండగా అసిస్టెంట్ కమిషనర్ యుగంధర్ రాగానే ఇదిగో విజయవాడ నుంచి ఏదో రికార్డ్ పంపించారు మీరు అడిగారటగా అంటూ కొన్ని కాగితాలు అందించాడు యుగంధర్ ఓపిగ్గా ఆ కాగితాలన్నీ చదివాడు వాటిని బల్ల మీద పెట్టి షణ్ముఖం ఫైల్ తెప్పిస్తారా అని అడిగాడు ఆ ఫైల్ రాగానే కాగితాలు తిరగేస్తూ కొన్ని భాగాలు చదివాడు ఫైల్ మూసేసి అబ్బా ఈ గజదొంగ గడియారాలు పదమూడు గంటలు కొట్టేటట్లు ఎందుకు చేశాడో నల్ల షన్ముగం వేలిముద్రలు ఎందుకు ఉపయోగించాడో ఇప్పుడు తెలిసింది అని అన్నాడు ఏమిటది అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు చాలా కథ ఉన్నది తర్వాత నింపాదిగా చెబుతాను ముందీ గజదొంగని పట్టుకొని సునీతను విడిపించే ఉపాయం ఆలోచించాలి అని యుగంధర్ యుగంధరన్నాడు ఏముపాయముందంటారు అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు ఒక్కటే ఉపాయమున్నది అది ఆ గజదొంగ తనకు ప్రమాదం లేదని అనుకోవడం ఎవర్నో పట్టుకొని గజదొంగ పట్టుబడ్డాడని పోలీసులు అనుకున్నట్లు అతనికి తెలియాలి గజదొంగ గురించి పత్రికల వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు కమిషనర్ గది ముందు ఐదుగురు పత్రికా విలేఖరులు కూర్చున్నారు వాళ్లను పిలిచి గజదొంగ దొరికాడని చెప్పండి అని యుగంధరన్నాడు అలా చెప్పినంత మాత్రాన గజదొంగ నమ్ముతాడా వాళ్ళ పన్నుతున్నామని అనుమానించడా అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు అందుకే నమ్మకం కలిగేటట్లు చెప్పాలి ఒక ఫోటో కూడా ఇవ్వండి అని యుగంధర్ అన్నాడు ఎవరి ఫోటో అని అసిస్టెంట్ కమిషనర్ అడిగాడు ఇంకో గంటలో నేను తెచ్చిస్తాను అని యుగంధర్ అన్నాడు యుగంధర్ రాజు తమ ఇంటికి చేరుకున్నారు యుగంధర్ అద్దం ముందు కూర్చొని మేకప్ బాక్స్ ఎదురుగా పెట్టుకొని ముఖం మార్చుకోవడం ప్రారంభించాడు అరగంట తర్వాత అద్దం ముందు నుంచి లేచి ఇంకో గదిలోకి వెళ్ళాడు అక్కడ రాజు కెమెరా లైట్లు ఏర్పాటు చేశాడు తర్వాత రాజు యుగంధర్ని ఫోటో తీశాడు తర్వాత ఆ ఇద్దరు డిటెక్టివ్లు కలిసి ఆ ఫోటోని డెవలప్ చేసి ప్రింట్ చేశారు ఆ ఫోటోను యుగంధర్ కాసేపు పరీక్షగా చూసి ఊపి ఆ గజదొంగ తనను పోలిన మనిషి ఇంకొకడున్నాడా అని ఆశ్చర్యపడతాడు అని అన్నాడు ఇదిలా ఉండగా సాయంకాలం పత్రికల్లో ఆ ఫోటో వచ్చైంది గజదొంగ అరెస్ట్ కలకత్తా మెయిల్ ఎక్కుతూ ఉండగా ఈ గజ దొంగని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్లిన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ ఈ దొంగను గుర్తుపట్టారు ఆ దొంగ కారెక్కి పారిపోతూ ఉండగా డిటెక్టివ్ యుగంధర్ చూశాడు కనుక గుర్తుపట్టగలిగాడు మురికిపేటలో డబ్బు పంచిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఈ గజ దొంగను చూసిన ఒకరిద్దరు కూడా గుర్తుపట్టారు గజ దొంగ ఈ నగరంలో ఎన్నో దొంగతనాలు హత్యలు చేశాడని పాఠకులకు తెలిసిన విషయమే సునీత అనే స్త్రీని ఎత్తుకుపోయి ఎక్కడో దాచాడి దొంగ ఆమె జాడ ఇంకా తెలియలేదు గజ దొంగ ఆమె జాడ చెప్పేస్తాడని పోలీసులు ఆశిస్తున్నారు అని అధికార ప్రకటన కావటం వల్ల అన్ని పత్రికలు ఒకే విధంగా రాశాయి యుగంధర్ పత్రిక చూసి తృప్తిగా తలవూపి వెరీ గుడ్ అని అన్నాడు ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు సెంట్రల్ స్టేషన్లో ఒక పక్కగా నిల్చున్నారు వాళ్ళు నిల్చున్న చోటు నుంచి స్టేషన్లోకి వచ్చే వాళ్ళంతా కనిపిస్తున్నారు వస్తున్న వాళ్ళనందరినీ ఓపిగ్గా పరీక్ష చేస్తున్నారు ఆ రోజు సెంట్రల్ స్టేషన్ ప్రతి ప్లాట్ఫామ్ మీద మఫ్టీలో ఉన్న డిటెక్టివ్ కానిస్టేబుల్స్ కాచుకున్నారు రైలెక్కిన ప్రతి ప్రయాణికుణ్ణి దర్యాప్తు చేస్తున్నారు అదే విధంగా సెంట్రల్ బస్టాప్ వద్ద బందోబస్తు ఏర్పాటు జరిగింది సరిగ్గా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు సెంట్రల్ స్టేషన్ ముందు ఒక ట్యాక్సీ ఆగింది ఆ ట్యాక్సీలో నుంచి ఒక వృద్ధుడు దిగాడు రైల్వే సూపరింటెండెంట్ గదిలోకి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత తిరిగి ట్యాక్సీ దగ్గరకు వచ్చాడు కొంచెం సేపట్లో ఇద్దరు పోర్టర్స్ అస్వస్థులను మోసుకు వెళ్లే కూర్చి టాక్సీ ముందుకు తీసుకొచ్చారు ఆ వృద్ధుడు ఓ యువతి కలిసి ట్యాక్సీలో కూర్చున్న ఇంకో ఆమెను నెమ్మదిగా ఎత్తి చైర్లో కూర్చోపెట్టారు తర్వాత కూలీలు టాక్సీలో నుంచి సామాన్లు దింపారు కొందరు కూలీలు సామాన్లు తలల మీద పెట్టుకున్నారు కొందరు కుర్చీ మోసుకొని పోతున్నారు ఆ కుర్చీకి చెరో పక్కన ఆ వృద్ధుడు ఆ యువతి నడుస్తున్నారు వాళ్ళు స్టేషన్లోకి రాగానే యుగంధర్ దృష్టి మీద పడ్డది స్టేషన్లో చాలామంది వైపే చూస్తున్నారు ఆ వృద్ధుడు తెల్లని ఖద్దర్ బుష్ షర్టు తెల్లని ప్యాంటు వేసుకున్నాడు లావుగా పొడుగ్గా ఉన్నాడు పూర్తిగా నెరిసిపోయిన జుట్టు కళ్లద్దాలు మడతలు పడ్డ మొహం నెరిసిన కనుబొమ్మలు తడబడుతూ నడుస్తున్నాడు బుష్ షర్ట్ పక్క జేబులో నుంచి బయటికి కనిపిస్తున్న స్థెతస్కోప్ వల్ల ఆ వృద్ధుడు డాక్టర్ అని అందరికీ తెలుస్తోంది కుర్చీలో మోసుకుపోబడుతున్న స్త్రీ కూడా వృద్ధురాలే అక్కడక్కడ జుట్టు నెరిసి ఉన్నది మొహం బాగా పీక్కుపోయింది తెల్లని చీర కట్టుకున్నది తెల్లని జాకెట్ తొడుక్కున్నది నొసట లేదు వితంతువై ఉండవచ్చునని చూసిన వారందరూ అనుకున్నారు చాలా నీరసంగా కనపడుతోంది కళ్ళు మూసుకొని కూర్చున్నది పక్కన నడుస్తున్న యువతికి పాతికేళ్లుంటాయి బహుశా వృద్ధురాలి కుమార్తె అయి ఉంటుందని అందరూ అనుకున్నారు ఆమె చకచకా నడుస్తోంది ఎత్తు పళ్ళు నల్లని ఒంటి రంగు జుట్టు ఫ్యాషన్గా ముడివేసుకున్నది ఎర్రని చీర కట్టుకున్నది హైహీల్స్ షూస్ తొడుక్కున్నది యుగంధర్ కాసేపు ఆమె నడక తీరు తదేకంగా చూసి చటుక్కున్న రాజుతో రాజు పద అని అన్నాడు ఎక్కడికి సార్ అని రాజు అడిగాడు ఆ యువతి పుణ్యవతి నడకను బట్టి అనుమానిస్తున్నాను అని యుగంధర్ అన్నాడు కలకత్తా మేల్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ముందు వాళ్లాగారు కుర్చీ పెట్టెలోపలికి తీసుకువెళ్లారు కూలీలు కుర్చీలో ఉన్న వృద్ధురాల్ని ఆ యువతి డాక్టర్ కలిసి నెమ్మదిగా ఎత్తి బెర్త్ మీద పడుకోబెట్టారు అప్పటికి ఆ వృద్ధురాలు కళ్ళు తెరవలేదు యుగంధర్ రాజు ఆ కంపార్ట్మెంట్ పక్కగా నడుస్తూ రిజర్వేషన్ కార్డు చూశారు డాక్టర్ నరేంద్ర అని రాసి ఉన్నది కింద రెండు భర్తులకు కూడా అదే పేరు రాసి ఉన్నది రాజును అక్కడే ఉండమని చెప్పి యుగంధర్ స్టేషన్లో ఉన్న ఫోన్ బూత్లోకి వెళ్ళి డైరెక్టరీ తిప్పి చూశాడు డాక్టర్ నరేంద్ర పేరు ఒకటే ఉన్నది ఆయనకు ఫోన్ చేశాడు డాక్టర్ నరేంద్ర పలికాడు తను కాని తన పేషెంట్ ఎవరూ కానీ ఊరికి వెళ్లడం లేదని ఆయన చెప్పాడు యుగంధర్ నవ్వుకున్నాడు మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఉన్న పోలీసులకు ఏదో చెప్పి డాక్టర్ నరేంద్ర ఎక్కిన కంపార్ట్మెంట్ ముందు ఆగాడు రాజు అక్కడే ఉన్నాడు కంపార్ట్మెంట్లో కూర్చున్న వృద్ధుడు యుగంధర్ని రాజుని చూశాడు పక్కనున్న యువతితో ఏదో మాట్లాడి ఒక చిన్న తోలిపెట్టె తీసుకొచ్చాడు లేచి నిల్చొని చటుక్కున్న రెండో వైపు ఉన్న తలుపు తెరుచుకొని కిందకు దిగాడు యుగంధర్ రాజు పరిగెత్తారు యుగంధర్ పరిగెత్తుతూనే జేబులో నుంచి పోలీస్ విజిల్ తీసి ఊదాడు ఆ వృద్ధ డాక్టర్ అవతల ప్లాట్ఫామ్ మీద జనాన్ని తోసుకుంటూ శర వేగంతో యువకుడిలాగా పరిగెత్తుతున్నాడు ఎదురు వచ్చి ఆపబోయిన మఫ్టీ కానిస్టేబుల్స్ని ఒక తన్నుతో కింద పడేసి పరిగెత్తాడు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా తలుపుల వద్ద అడ్డంగా ఉన్న కానిస్టేబుల్స్ను వెనక నుంచి తరుముకు వస్తున్న యుగంధర్ను రాజుని చూసి ఆ గజదొంగ క్షణం సందేహించాడు రిటైరింగ్ రూమ్స్కి వెళ్లే మెట్లెక్కాడు యుగంధర్ రాజు కింద నుంచి తరుముకుంటూ వస్తున్నారు పైన హోటల్లో నుంచి ఇద్దరు బంట్రోతులు అడ్డంగా వచ్చి ఆ గజదొంగను పట్టుకున్నారు ఒక చేత్తో ఇద్దరిని కింద పడదోసి పరిగెత్తాడు రెండో చేతిలో తోలు పెట్టె ఉన్నది ఎటూ పోవడానికి లేదు రెస్టారెంట్లో నుంచి అవతల వైపు ఉన్న అరుగు మీదకి దూకాడు ఆ అరుగు మీద నుంచి పైకి టవర్ మీదకి ఎగబాకడం మొదలుపెట్టాడు అప్పటికి పోలీసులు స్టేషన్ చుట్టుముట్టారు యుగంధర్ రాజు స్టేషన్ బయటకు వచ్చి చూస్తున్నారు టవర్ మీదకి ఎక్కుతున్న దొంగ మీద పోలీసులు సర్చ్ లైట్స్ వేశారు ఆ గందరగోళం చూసి వీధిలో పోయే జనం స్టేషన్లో ఉన్న జనం తండోపతండాలుగా బయటకు వచ్చి నిలబడ్డారు సర్చ్ లైట్స్ కాంతిలో టవర్ మీదకు ఎక్కుతున్న దొంగ స్పష్టంగా కనిపించాడు ఇక ప్రయోజనం లేదు టవర్లో నుంచి ఎక్కడికి తప్పించుకుపోలేవు దిగిరా అని లౌడ్ స్పీకర్లో అసిస్టెంట్ కమిషనర్ చెప్పాడు ఆ గజ దొంగ ఆ మాటలు వినిపించుకోలేదు టవర్ మీదకు ఎక్కుతున్నాడు కింద ఉన్న జనానికి అతను నీడలా కనిపిస్తున్నాడు దిగిరా పడిపోతావు అని జనం కేకలు వేశారు ఎక్కడికి పారిపోలేని కంగారులు అలా టవర్ మీదకు ఎక్కిన దొంగను చూసి కొందరు జాలిపడ్డారు దిగిరా తప్పించుకోలేవు అని అసిస్టెంట్ కమిషనర్ లౌడ్ స్పీకర్లో నుంచి మళ్లీ చెప్పాడు ఆ గజ దొంగ పెట్టె తెరిచాడు పెట్టెలో నుంచి నోట్ల కట్టలు తీశాడు కట్టలకు ఉన్న పిన్నులు ఊడదీసి నోట్లు గాల్లో ఎగిరేశాడు అతను ఎగరవేస్తున్నవి ఏమిటా అని జనం చూస్తున్నారు మొదట నోట్ కింద పడగానే జనంలో కోలాహలం బయలుదేరింది గాల్లో ఎగిరి వచ్చి కింద పడుతున్న నోట్లను ఏరుకోవడంలో జనం హడావిడిగా ఉన్నారు ఆ జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు నోట్లు గాల్లో వెదజల్లిన తర్వాత ఆ గజదొంగ పైనుంచి కిందకి ఒక్క దూకు దూకాడు ఒక్కసారిగా అంతమంది మనుషులు ఊపిరి బిగబట్టి నిట్టూర్చారు ఆ దొంగ కింద పడి పడటంతోనే ప్రాణాలు విడిచాడు ఆ దృశ్యం చూసి జనం స్తబ్ధులైపోయారు వెంటనే పోలీసులు వెళ్లి శవం మీద గుడ్డకప్పేశారు ఇదిలా ఉండగా అసిస్టెంట్ కమిషనర్ యుగంధర్ని చూసి సునీతని ఆస్పత్రికి పంపించాం పుణ్యవతిని లాకప్లో పెట్టాం అని అన్నాడు ఉన్నత పోలీసు ఉద్యోగులు డిటెక్టివ్ యుగంధర్ రాజు రమణారావు పోలీస్ కమిషనర్ గదిలో సమావేశమయ్యారు యుగంధర్ ఇంతకీ అసలు కథ చెప్పారు కాదు అని అసిస్టెంట్ కమిషనర్ యుగంధర్తో అన్నాడు యుగంధర్ చెప్పడం ప్రారంభించాడు సునీత తండ్రి సంపన్నుడు విజయవాడలో ఉండేవాడు సునీతకు పెళ్లి కాకముందు రెండేళ్ల నుంచి ఒక బీద విద్యార్థి వాళ్ళింట్లో వారం చేసుకునేవాడు వారంలో ఒకరోజు భోజనానికి వచ్చేవాడు అతని పేరు చంద్రశేఖరం అతనికి సునీత మీద ప్రేమ కలిగింది తను కడు బీదవాడు సాంఘిక వ్యవస్థలో ఎక్కడా సమానత లేదు కనుక సునీతతో ఆ విషయం చెప్పే సాహసం అతనికి లేకపోయింది బహుశా పగటి కలలు కంటూ ఉండి ఉంటాడు చదువు పూర్తి చేసి ప్రయోజకుడై డబ్బు బాగా సంపాదించిన తర్వాత సునీతను తనకిచ్చి పెళ్లి చేస్తారని ఆశించి ఉంటాడు అతనికి తన మీద ప్రేమ కలిగిందని సునీత ఎన్నడూ అనుమానించి ఉండదు అంతలో సునీతకు పెళ్లి ఏర్పాటైంది పెళ్లిచూపులకు ఆనందరావు సునీత తండ్రి ఇంటికి వెళ్ళాడు అప్పుడు రెండు రోజులు వాళ్ళింట్లో ఉన్నాడు రెండో రోజు రాత్రి ఆనందరావు జేబులో పర్సు పోయింది ఆ పర్సులో దాదాపు రెండు వందల రూపాయలున్నాయట పోలీసులకు రిపోర్ట్ చేశారు పోలీసుల దర్యాప్తులో ఆ రాత్రి తొమ్మిది గంటల వేళ చంద్రశేఖర్ పెరటి గుమ్మంలో నుంచి ఇంట్లోకి రావడం తను చూశానని ఆనందరావు చెప్పాడు చంద్రశేఖరం మీదకి అనుమానం పోయింది పట్టుకున్నారు రాత్రి ఆ ఇంటికి వెళ్ళిన మాట నిజమేనని చంద్రశేఖరం ఒప్పుకున్నాడు ఎందుకు వెళ్ళావని అడిగితే జవాబు చెప్పలేదు వేరే సాక్ష్యమేమీ లేకపోయినా అతని మీద దొంగతనం ఛార్జీ దాఖలు చేశారు పోలీసులు ఆనందరావు తన ఊరికి వెళ్ళిపోయాడు ఈ విషయం పూర్తిగా మర్చిపోయాడు తర్వాత పెళ్ళైంది సునీతతో మద్రాసులో కాపురం పెట్టాడు చంద్రశేఖరం విచారణలో ఆనందరావుని సాక్ష్యం ఇవ్వడానికి పిలవలేదు సునీత తండ్రి రమణారావు సాక్ష్యమిచ్చారు చంద్రశేఖర్ సునీత ఇంటికి ఆ రాత్రి ఎందుకు వెళ్ళింది కోర్టులో చెప్పాడు తన స్నేహితుడు ఎవరితోనో గడియారం పదమూడు గంటలు కొట్టే ఏర్పాటు చేయవచ్చునని పందెం కట్టాడట అది రుజువు చేసేందుకు గడియారం ఒకసారి ఇవ్వమని అడిగేందుకు వెళ్ళాడట కానీ తీరా ఇంట్లోకి వెళ్ళాక అడిగి లేదనిపించుకోవాల్సి వస్తుందేమో అని అడగలేదట అది కోర్టులో ఎవరూ నమ్మలేదు చంద్రశేఖర్కి శిక్ష పడ్డది జైలుకి పంపారు నల్ల షణ్ముగం ముఠాలో మనిషి ఒకడు అప్పుడు విజయవాడ జైల్లో ఉన్నాడు అతనికి చంద్రశేఖర్కి పరిచయమైంది బీదల మీద ధనికులు అన్యాయంగా నిందలు మోపుతారని ధనికుల క్రౌర్యానికి బీదలు గురి అవుతున్నారని ఇలాంటి అభిప్రాయాలు జైల్లో చంద్రశేఖరానికి ఎన్నో కలిగాయి బీదలంటే సానుభూతి ధనికులను చూస్తే ద్వేషం కలిగింది జైల్లో నుంచి వచ్చిన తర్వాత మద్రాసు వెళ్ళి నల్ల షణ్ముఖం ముఠాలో చేరాడు నల్ల షణ్ముఖం పట్టుబడిన తర్వాత అతని ముఠా చిందరవందర అయిపోయింది ఆ ముఠాలో ఒకత్తైన పుణ్యవతి చంద్రశేఖర్ ఓ జట్టుగా మిగిలారు నల్ల షణ్ముఖం నేర్పిన పద్ధతులు అవలంబించి కొన్ని దొంగతనాలు చేసి డబ్బు మూటకట్టాడు చంద్రశేఖర్ కానీ తన జీవితాశయం సునీతను పొందడం తనకు విరుద్ధంగా సాక్ష్యం ఇచ్చిన ఆనందరావు మీద కసి తీర్చుకోవడం పోలీసులను తికమక పెట్టేందుకు నల్ల షణ్ముఖం వేలిముద్రలను రబ్బర్ స్టాంపులు చేయించుకొని ఉపయోగించాడు గడియారం పదమూడు గంటలు కొడుతుందని తను కోర్టులో అంటే అందరూ నవ్వారు ఆ కోపం కొద్దీ గడియారాలు పదమూడు గంటలు కొట్టేటట్టు ఏర్పాటు చేశాడు సునీతను ఎత్తుకుపోయాడు ఆనందరావుని హత్య చేశాడు తన సిద్ధాంతం ప్రకారం ధనికుల ఇళ్లలో దొంగతనాలు చేసి ఆ డబ్బు బీదలకు పంచిపెట్టాడు జీవితంలో తన ధర్మం నిర్వహించానని తృప్తిపడి దాచుకున్న డబ్బుతో సునీతతో మరెక్కడికైనా పోయి బతుకుదామని మద్రాసు నుంచి బయలుదేరాడు చంద్రశేఖర్ కథ అంతే అని యుగంధర్ అన్నాడు మా ఇంట్లో వారాలు చేసుకున్న చంద్రశేఖర్ ఇన్ని అఘాయిత్యాలు చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను అని రమణ అన్నాడు చంద్రశేఖర్ చాలా తెలివైనవాడు చిన్న వయసులోనే అతనికి జైలు శిక్ష పడడం అతనికి అందుబాటులో లేని స్త్రీ మీద ప్రేమ కలగడం అతని దురదృష్టం లేకపోతే అతని బుద్ధి వక్రగతి పట్టేది కాదు సన్మార్గాన సజావుగా నీతిగా జీవితం సాగించి ఉంటే ఎంతో వృద్ధిలోకి వచ్చేవాడు మన పొరపాట్ల వల్ల ఇతరుల పొరపాట్ల వల్ల మనకి కష్టాలు కలగవచ్చు నష్టం రావచ్చు కానీ అంత మాత్రాన సంఘాన్ని మనకు నష్టం కలిగించిన వారిని ద్వేషించడం ప్రారంభించి ఆ పగ సాధించుకోవడమే జీవితానికి పరమావధిగా పెట్టుకుంటే ఎంత గొప్ప మేధస్సు గలవారైనా వక్రగతిన పోక తప్పదు అని యుగంధరన్నాడు ఇంతటితో పదమూడు గంటలు కొట్టిన గడియారం అనే కథ సమాప్తం